గత కొన్ని రోజులుగా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనమవుతుంది. ప్రస్తుతం రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 79 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్చి 25న 75 రూపాయల దగ్గర ఉన్న రూపాయి మారకం విలువ 4 రూపాయలు పడిపోయి ప్రస్తుతం 79 కి చేరుకుంది. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో పడిపోయింది రూపాయి విలువ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది. ఈ ఎఫెక్ట్ మన రూపాయితో పాటు మార్కెట్లపైన పడింది. కరోనా వల్ల ప్రపంచంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉండటంతో అది రూపాయి పడిపోవడానికి మరో కారణమైంది. కరెంటు ఖాతా లోటు పెరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటున్న ముడి చమురు ధరలు పెరిగాయి. అంతేకాకుండా ఇండియన్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు నిరంతరంగా తరలివెళ్తుండటంతో రూపాయికి మద్దతు లభించడం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. 2013-2018 తర్వాత మరోసారి అంత దారుణంగా ప్రస్తుతం రూపాయి విలువ క్షీణిస్తుందని చెబుతున్నారు మార్కెట్ అనలిస్టులు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే జరిగిందో దాని ముందు కరోనా ఒక ఇంపాక్ట్, ఇవన్నిటి వల్ల గ్లోబలీ సప్లై చైన్ మిస్ మ్యాచ్, ఇవన్నిటితో ఇన్ఫ్లేషన్ అనేది, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ మన ఇండియా పరంగానే కాదండి, గ్లోబల్ యుఎస్లో చూసినా కూడా ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది. సో గ్లోబలీ ఇన్ఫ్లేషన్ ఏదైతే పెరుగుతుందో, ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా మన కరెన్సీ మీద ఇంపాక్ట్ పడుతుందండి, అదే మనం చూస్తున్నాం ఇప్పుడు. యాక్చువల్లీ ఈ రూపీ ఫ్రీ ఫాల్ 2013లో చూసామండి, ఆ టైంలోని మన ఎకానమీ వేరే స్టేజ్లో ఉన్నది. ఇప్పుడు చూసినట్టయితే వీఆర్ లిటిల్ స్ట్రాంగర్ కంపేర్ టు అప్పుడున్న సిచ్యువేషన్తో కంపేర్ చేస్తే. సో అంత ఫ్రీ ఫాల్ అయితే మనం చూడకపోవచ్చు. ఈ డిప్రిసియేషన్ అనేది కొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది. విల్ నాట్ సీ స్టీప్ ఫాల్ లైక్ 2013 అండి. సో 2013 తర్వాత మళ్ళీ 2018 పీరియడ్లో ఒకసారి కరెన్సీ డిప్రిసియేషన్ చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఇండియా ప్రధానంగా దిగుమతులపై ఆధారపడ్డ దేశం. మొబైల్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్స్ ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ గూడ్స్తో పాటు ఇండస్ట్రీకి అవసరమయ్యే అనేక ముడి సరుకులను దిగుమతి చేసుకుంటున్నాం. ఇవే కాకుండా లగ్జరీ వస్తువులు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రూపాయి విలువ పడిపోవడంతో వీటన్నింటి రేట్లు పెరుగుతున్నాయి. ఆటోమేటిక్గా ఈ వస్తువులు కొనుగోలు చేసే కస్టమర్లపై భారం పడుతుందంటున్నారు నిపుణులు. ఆర్బీఐ ప్రభుత్వం రూపాయిని బలపరిచే చర్యలు తీసుకోవాలంటున్నారు. సో మనం ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో బయట కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాం, ఆ తెచ్చుకునే ప్రొడక్ట్స్ అన్ని ఎక్స్పెన్సివ్ అవబోతున్నాయి. బట్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ప్లే అవుతాయి దీంట్లో కొన్ని. ఒకటి, ఐటీ సర్వీసెస్. మనం మేజర్గా వేరే అదర్ గ్లోబల్ కంట్రీస్కి ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం కదా, దాని నుంచి వచ్చే రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయి ఐటీ కంపెనీస్కి, అది మనం పాజిటివ్గా చూడొచ్చు. ఈవెన్ కెమికల్ కంపెనీస్ కూడా పాజిటివ్గా చూడొచ్చు. రీసెంట్ టైంలో లాస్ట్ 5-6 ఇయర్స్లో కెమికల్ ఇండస్ట్రీలో బాగా మన ఇండియాలో బాగా గ్రో అవుతుంది. సో మనం కెమికల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే వేరియస్ కంట్రీస్కి చేస్తాం, రూపీ డిప్రిషియేట్ అవ్వడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీకి కొంచెంవరకు అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ కూడా రూపీని ఇలా కంటిన్యూస్గా అయితే డిప్రిషియేట్ అవ్వనివ్వు. సో గవర్నమెంట్ ఒక ఇంటర్వెన్షన్ వస్తుంది, ఆర్బీఐ ఒక ఇంటర్వెన్షన్ వస్తుంది. సో కంట్రోల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. రూపాయి పతనం ఎగుమతుల కంపెనీలకు వరంగా మారింది. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతులు ఉన్న ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ రంగాలు మంచి జోష్లో ఉన్నాయి. రూపీ వాల్యూ పడిపోతే ఆయా కంపెనీలు మంచి లాభాల్లో ఉంటాయి. ఎగుమతులన్నీ డాలర్ల రూపంలో లావాదేవీలు జరిపేలా అగ్రిమెంట్ ఉంటుంది. అందువల్ల వీళ్ళకి ప్లస్ పాయింట్గా మారింది. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు కూడా రూపాయి విలువ పడిపోవడం కలిసి వస్తుంది. డాలర్కి అధిక మారక రేటు వస్తుండటంతో పెద్ద ఎత్తున తమ డబ్బుని భారత్లోని తమ కుటుంబాలకి పంపుతున్నారు.